హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్పెషల్ మెడిసిన్ స్వీట్ గురించి చెప్పబోతున్నానండి. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జింజర్, అల్లం అండి. మనం అల్లం యొక్క యూజెస్ ఏంటో ఫస్ట్ చూసేద్దాము. అల్లం వల్ల యూజెస్ చాలా ఉన్నాయండి మనకి. యాక్చువల్గా చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి వెంట వెంటనే జలుబు, జ్వరం ప్లస్ గొంతు నొప్పితో చాలామంది బాధపడుతూ ఉంటారండి. ఇలాంటి వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ అనేది అల్లం చాలా మంచిగా పెంచుతుంది. ప్లస్ అలానే కాకుండా చిన్నపిల్లల్లో ఆకలి లేకపోవడం కానివ్యండి, వాతం అండి, కిళ్ళవాతం అంటారు కదా, కిళ్ళవాతం వాళ్ళకి కూడా అల్లం అనేది చాలా మంచి రిలీఫ్ని ఇస్తుందండి. ఇది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ అండి. ఇప్పుడు మనకి వర్షాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది కదా, పిల్లలకి కానివ్వండి, ముసలి వాళ్ళకి కానివ్వండి, వృద్ధులకు దీన్ని చేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల చాలా అంటే చాలా మంచి యూజెస్ ఉన్నాయండి. నేను కూడా మా బాబు కోసం అనేసి చేశానన్నమాట. ప్లస్ ఇది కరోనా టైం కదండి, కొంచెం మనలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా అల్లము చాలా బూస్ట్ చేస్తుందన్నమాట. అందువల్ల అందరూ కంపల్సరీ ట్రై చేస్తే మంచిది అని ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. సో మీకు అర్థమైపోయింది కదండి స్వీట్ అంటే ఏంటో. అదేనండి అల్లం మురబ్బా. యాక్చువల్గా మన పూర్వకాలంలో అమ్మమ్మలు జేజమ్మల కాలంలో మార్నింగ్ సైకిల్ మీద అల్లం మురబ్బా అంటూ వచ్చేవాళ్ళండి. ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేయకముందే దీన్ని తింటారనమాట. దీన్ని తిన్న తర్వాత 1 అవర్కి కానీ టిఫిన్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేస్తారు. సో దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సో మనం ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో నేను 2 కప్స్ బెల్లం తీసుకుంటున్నానండి. ఈ 2 కప్స్ బెల్లానికి 1 కప్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. మీరు సేమ్ క్వాంటిటీతో మీరు షుగర్తో చేసుకోవాలి అనుకున్న 1/2 కప్పు అల్లం పేస్ట్కి 2 కప్స్ బెల్లం కానీ 2 కప్స్ షుగర్ కానీ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనకి 1 స్ట్రింగ్ పాకం రావాలండి. అంటే ఒక మనకి లైట్గా తీగ పాకం లాగా వస్తుంది, నేను చూపిస్తానండి వీడియోలో. సో బెల్లం అనేది కరుగుతూ ఉంటుందండి, పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు మనం బెల్లం యొక్క యూజెస్ ఏంటో చూద్దాము. బెల్లం తయారు చేయడంలో రసాయనాలు అనేవి చాలా తక్కువ క్వాంటిటీలో వాడతారండి. ప్లస్ కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ క్వాంటిటీస్ అనేవి బెల్లంలో చాలా ఎక్కువగా ఉంటాయి. సో పాకం అనేది వచ్చేసిందండి, తీగ పాకం ఇది. సో మీకు కొంచెం పాకం అటు ఇటు అయినా కానీ ప్రాబ్లం లేదు, ఈ విధంగా బబుల్స్గా వచ్చిందండి పాకం వచ్చేసినట్టే. దీంట్లో ఇది 1/2 కప్పు జింజర్ పేస్ట్ అండి. మనం 1:4 రేషియోలో తీసుకుంటాము, అంటే 1/2 కప్పు జింజర్ పేస్ట్ అయితే దానికి 400 బెల్లం తీసుకోవాలి. సో నేను 1/2 కప్పు జింజర్ పేస్ట్ తీసుకున్నాను కాబట్టి దానికి 2 కప్స్ బెల్లం తీసుకున్నానండి. ఇలా అల్లం మొత్తాన్ని ఈ పాకంలో వేసేసి మొత్తం బాగా కలిపేయాలి. సో వీడియోలో చూపించినట్లు చూడండి. దీనివల్ల రక్తహీనతతో బాధపడే వాళ్ళు, అంటే చిన్నపిల్లలు కానివ్వండి, ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ బెల్లాన్ని ఎక్కువగా వాడటం వల్ల ఏంటంటే బ్లడ్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఈ బెల్లానికి ఉన్న మరొక యూజెస్ ఏంటంటే రక్త శుద్ధి అండి, రక్తాన్ని బాగా శుద్ధి చేస్తుంది. ప్లస్ లివర్లోని వ్యర్థాలను కూడా బయటకు పంపించి దాని పనితీరును కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది. ప్లస్ అంతేకాదండి, జీర్ణ వ్యవస్థలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ అలా చాలా వస్తూ ఉంటాయండి. దీనివల్ల ఏంటంటే డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా కూడా ఉంటాయి. దీనివల్ల ఈ బెల్లంని యూజ్ చేయడం వల్ల చాలా జీర్ణ సంబంధ సమస్యలు అనేవి చాలా దూరం చేస్తుంది. ప్లస్ రోగనిరోధక శక్తిని పెంచే గుణం కూడా చాలా అధికంగా ఉంది. ఇది మొత్తం బాగా ఉడుకుతూ ఉంటుందండి. దీనిలో నేను దాల్చిన చెక్క పౌడర్ వేస్తానండి, ఇది 1 టేబుల్ స్పూన్ వేసాను. దీనివల్ల మంచి ఫ్లేవరు ప్లస్ టేస్ట్ కూడా బాగా వస్తుంది. సో ఇది గట్టిపడిపోయిందండి. ఈలోపు మనం ఏం చేద్దామంటే 1 ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకుని గ్రీస్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము.
సో ఈ పని చేసే ఇది ఈ గ్రీజింగ్ చేసేలోపు అది త్వరగా గట్టిపడిపోతుంది 1 మినిట్లో. సో రెడీ అయిపోయిందండి. దీన్ని వెంటనే ప్లేట్లోకి చేంజ్ చేసేసుకుందాం. దీనికి కరెక్ట్ పాకం అనేది లేదండి. మీరు కావాలి అంటే పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు, లేదు అంటే రౌండ్స్ బాల్స్ కింద చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా ఇలానే ఒక ఎయిర్ కంటైనర్ గాజు సీసాలో వేసేసుకుని ఎర్లీ మార్నింగ్ స్పూన్తో కానీ డైరెక్ట్గా తీసేసుకుని తినేసేయచ్చు. కాకపోతే నేను పీసెస్ కింద కట్ చేస్తున్నాను. సో ప్లేట్లోకి తీసేసుకుందామండి మొత్తం. ఇది కలర్ అనేది మనం బెల్లం తీసుకున్నాం కాబట్టి బ్లాక్ కలర్లో వచ్చిందండి. మనకి ఔషధ గుణం కదండి ముఖ్యం, కలర్ కాదు కదా. ఒకవేళ ఎవరైనా కలర్ని ఇష్టపడకపోతే పంచదారతో చేసుకోవచ్చు. సో మొత్తాన్ని 2 to 3 అవర్స్ దీన్ని వదిలేద్దామండి. చక్కగా పీసెస్ కింద కట్ చేసేసుకోవచ్చు ఆరిన తర్వాత. చూసారు కదండి మా వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా వినూత్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదు అంటే ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.